కొందరు స్వార్థపరులు కుట్రల వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన అక్కచెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం డిఫామ్ పట్టాలను పంపిణీ చేస్తున్నాం దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని దీవెనతో న్యాయపైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డిఫామ్ పట్టాల స్థానంతో సర్వ హక్కులతో అక్కచెల్లెమ్మల పేరును రిజిస్ట్రేషన్ చేసి కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏకంగా దీనికోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో కూడా కొట్లాడుతా ఉంది అన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ కార్యక్రమాన్ని మొదట ఉగాది నాడు ప్రారంభించాలనుకున్నాం ఆ తర్వాత శ్రీరామ నవమికి పోస్ట్‌పోన్ చేయబడ్డం న్యాయపరమైన చిక్కులు ఇబ్బందులు రకరకాలుగా కుట్రలు పన్నుతూ గత ప్రభుత్వ పెద్దలు ఈ రకంగా రాజకీయాలు చేశారో మీ అందరికీ కూడా తెలిసినదే ఆ తర్వాత శ్రీరామ నవమి శ్రీరామ తర్వాత అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి తర్వాత వైఎస్ఆర్ జయంతి తర్వాత స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం తర్వాత గాంధీ గారి జయంతి ఇలా వాయిదాలు వేయాల్సి వచ్చింది కారణం దుర్బుద్ధులతో కేసులు వేశారు కాబట్టి ఈ అనేక కేసుల్లో స్టేలు కూడా తెచ్చారు పేదలకు న్యాయం చేస్తుంటే నిరుపేదలకు పేదలకు ఎవరైనా న్యాయం చేస్తుంటే నిరుపేదలకు డైరెక్ట్ గా ఎక్కడా కూడా లంచాలకు తావు ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్ గా అక్కచెల్లెమ్మలు పేదల పేరుతో డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వేస్తూ ఉంటే మన 18 నెలల పాలనలో ఏకంగా 77,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బెనిఫిషరీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అవినీతికి ఒక్క పై ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా చేస్తా ఉంటే నిజంగా ప్రతి పేదవాడి కుటుంబానికి ఇంత మేలు జరుగుతా ఉంటే నిజంగా వీళ్ళందరూ కూడా ఓర్చుకోలేరు ఈ ఓర్చుకోలేని తనం నుంచి పసుపు పార్టీలు మొహాలు కాస్త ఎరుపు రంగుకు ఎలా మారిపోతున్నాయో మీరంతా కూడా చూస్తున్నారు అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి అది ఆ పిటిషన్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది 54,000 మంది పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ 54,000 మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద స్టేలు వస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఏ రకమైన పరిస్థితి ఉంది అని అంటే మానవత్వం లేని వారు ఎలా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టించి వస్తూ కేసులు వేసి స్టేలు తెచ్చారు కేసులు వేసి స్టేలు తెచ్చినందు ఒక కారణం వల్ల ఈరోజు ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల పట్టాలకు గాను 374,000 ఇళ్ల పట్టాలు పేద అక్కచెల్లెమ్మలకు ఇవ్వలేకపోతా ఉన్నాము ఈ స్టేల కారణంగా అంటే 10% పూర్తిగా ఆగిపోయాయి ఈ వీల వల్ల చివరకు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము అని తెలిసి పేద అక్కచెల్లెమ్మలకు ఎంతో మంచి జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల అని చెప్పి తెలిసి దీన్ని అడ్డుకునేదానికి కూడా నిన్న కూడా హైకోర్టులో పిఐఎల్ వేసినారు ఆ హైకోర్టులో పిఐఎల్ వేయడమే కాకుండా చివరకు ఇంకొక పిఐఎల్ కూడా వేశారు పులివెందుల్లో కూడా జగన్కి జగన్ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఇంకొక పిఐఎల్ వేశారు నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ దుర్బుద్ధిని చూస్తూ ఉంటే వీళ్ళు అసలు
మంచోళ్ళనా అని చెప్పి అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు నిజంగా మనసు మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా ముట్టికాయలు వేస్తాడు. త్వరలోనే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుప్రీంకోర్టులో కూడా కేసులు పరిష్కారం అయ్యి మిగిలిపోయిన ఆ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఆ దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వారు ఉండగలిగితేనే దాన్ని అది రాజధాని అవుతుంది. ఎవరైనా కూడా రాజధానిలో ఈ కులం ఉండకూడదు, ఈ కులం ఈ పేదవాళ్ళు ఉండకూడదు, ఈ పేదవాళ్ళు ఉంటే కులాలు మారిపోతాయి అని చెప్పి పిటిషన్లు వేసే స్థాయిలోకి పోతే అక్కడ రాజధాని అన్నది దాని రాజధాని అని అంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కులాలు మతాలు ప్రాంతాల వారు అందరూ కలిసి ఉండగలిగితేనే దాన్ని రాజధాని అని అవుతుంది. అప్పుడే అది రాజధాని అవుతుంది. అందరికీ అందరికీ చోటిస్తేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని చెప్పి అనిపించుకుంటుంది. అటువంటి సమాజాన్ని అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి రాజధాన్ని మనం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఖచ్చితంగా నిర్మించుకుంటాము అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి, టిడ్కో ఇళ్లకు అంటే టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఆ విషయానికి వస్తే గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి సగంలో వదిలేసిపోయింది. టిడ్కో ఇళ్లకు సంబంధించి, టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఈ 2,62,000 టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసి త్వరలోనే వారికి కూడా అందించనున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ టిడ్కో ఇళ్ళు పూర్తి చేయడం కోసం మరో 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వమే భరిస్తుందని, కేవలం 1 రూపాయికే టిడ్కో ఇంటిని ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా లేక 265,000 రూపాయలు బ్యాంకు రుణం 20 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ వడ్డీతో సహా 7.2 లక్షల 7,20,000 రూపాయలు ఖర్చయ్యే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో లబ్ధిదారులందరినీ కూడా అడగడం జరిగింది. ఆప్షన్స్ ఇచ్చి టిక్కు పెట్టడం జరిగింది. 143,000 ఇళ్ళు ఈ 262,000 ఇళ్లల్లో 143,000 ఇళ్ళు 300 అడుగులు ఉన్న ఇళ్ళు. ఈ ఇళ్ళ వాళ్ళందరినీ కూడా మీకు జగనన్న స్కీమ్ కావాలన్నా చంద్రబాబు గారి స్కీమ్ కావాలా అని అడిగితే 143,000లో ఎంతమంది చెప్పారో తెలుసా? చంద్రబాబు స్కీమ్ కావాలని ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు. అయినా కూడా పర్వాలేదు, ఆయన కోరిక మేరకు ఆయనకు ఆయన స్కీమే ఇస్తాం, మిగిలిన వాళ్ళందరికీ జగనన్న స్కీమ్ ఇస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అడిగిన మేరకు 300 చదరపు అడుగుల ఈ ఫ్లాట్స్ లబ్ధిదారులకు 1 రూపాయికే ఇస్తున్నాము. అదేవిధంగా 365 చదరపు అడుగుల 430 చదరపు అడుగుల లబ్ధిదారులకు కూడా వారు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో కూడా 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1 రూపాయికే టిడ్కో ఇండ్లు పేదవాడికి ఇవ్వడానికి అయ్యే ఖర్చు అక్షరాల 3,805 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చింది.
ఈ 365 అడుగులు 430 చదరపడుగులకు సంబంధించి ముందస్తు వాటా సొమ్ములో వాళ్ళు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మన ప్రభుత్వమే భరిస్తా ఉంది కాబట్టి దానికి ప్రభుత్వం మీద పడే భారం మరో 482 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి రెండు కలిపితే టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వానికి పడే అదనపు భారం మరో 4287 కోట్ల రూపాయలు అయితే ఈ భారాన్ని కూడా చిరునవ్వుతో మీ బిడ్డ స్వీకరిస్తున్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను